రాను రాను బాలీవుడ్ లో తెలుగు సినిమాలకు బాగా ఆదరణ పెరుగుతుంది. మొన్నే బాలయ్య మూవీ డిక్టేటర్ హృతిక్ సినిమా మొహంజోదారాన్ని టీఆర్పీలో వెనక్కి నెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు యూట్యూబ్ లో టాలీవుడ్ యావరేజ్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. తెలుగులో దారుణమైన టాక్ తెచ్చుకున్న రామయ్య వస్తావయ్యని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయగా విపరీతంగా చూశారు. ఇక ఇప్పుడు నితిన్ సినిమా హార్ట్ అటాక్ అయితే ఏకంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా డబ్బుడ్ వెర్షన్ ని అదే పేరుతో యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా ఏకంగా 48 గంటల్లో 30 లక్షల వ్యూస్ సాధించింది. పైగా వీటికి ప్రోమోస్ కూడా కట్ చేస్తుండడం విశేషం. బాహుబలి తర్వాత తెలుగు సినిమాలపై హిందీ జనాల దృష్టికోణం మారింది. విపరీతంగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఆదివారాల్లో కూడా తెలుగు డబ్బింగ్ సినిమాలను వరల్డ్ ప్రీమియర్ పేరుతో టెలికాస్ట్ చేస్తున్నాయి హిందీలో టాప్ ఛానల్స్. ఇక్కడ అటర్ ఫ్లాప్ అయిన సినిమాలు, యావరేజ్ గా నిలిచిన సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులకు భయంకరంగా కనెక్ట్ అవుతున్నాయి. దీంతో టాలీవుడ్ స్థాయి పెరిగిందా, బాలీవుడ్ టేస్ట్ మారిందా అనే కొత్త డౌట్స్ పుట్టుకొస్తున్నాయి. మన హీరోలకు ఓవర్సీస్ లానే బాలీవుడ్ కూడా మరో మంచి మార్కెట్ గా మారుతుంది.